సిద్దిపేట జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి గత నెల రోజులుగా కొనుగోలు జరుగుతాయని ఎదురుచూసిన తమకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అర్బన్ మండలం మందపల్లిలో ఉన్నాము. మందపల్లిలో రాత్రి కురిసిన వర్షానికి ప్రతి ధాన్యం గింజ తడిసిపోయింది. రైతులైతే ఆందోళనలో ఉన్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వాళ్ళు పూర్తి స్థాయిలో టార్పాలిన్ ఇయ్యక, సమయానికి లారీలు రాక, సమయానికి కాంట పెట్టక ఇక్కడ ఈ పరిస్థితి మనం చూడవచ్చు. క్లియర్గా ప్రతి ధాన్యం గింజ ఇక్కడ పూర్తి స్థాయిలో తడిసిపోయిన పరిస్థితి. రైతులంతా కూడా అగమ్య గోచరంగా ఉన్నారు. గత 6 నెలలుగా కష్టపడి మేము ఇక్కడ ఈ సెంటర్లకు ఒడ్లు తెస్తే రాత్రి మొత్తం కూడా అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసిపోయి మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని అంతా కూడా ఎంబటే పచ్చిగా ఉన్నా సరే మేము కొద్దిగా ఎండబెట్టిన వెంటనే అది వెంటనే కాంట అయిపోవాలి. ఎంబటే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెట్టుబడులు మీద పడే అవకాశం ఉంటుంది. ఇక మేము పురుల మందు తాగి చావడమే తప్ప మాకు ఇంకొక మార్గం కూడా లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లా మీ వడ్లన్నీ తడిచి వడ్లన్నీ మొత్తం తడిసిపోయినాయి సారు. నీళ్ళు పొద్దున్న నుంచి ఎత్తిపోతున్నాం. పొద్దున్న నుంచి ఎత్తిపోసిన గానీ ఈ నీళ్లు మీదకి వెళ్ళి ఇట్లా ఊరుతనే ఉన్నాయి. ఈ నీళ్ళకి వెళ్ళి దేవుకుంటా మరి ఇట్లా ఇప్పుడు ముందుగాల వచ్చినాయి, నెల అవుతున్నాయి ఈ వీటిలో పోసి. ముందుగాలటి కొనలేరు, మా వెనకాయ కొనే వరకు ఎన్ని రోజులు అవుతుంది? మరి ఈ వెనకాయ కొనే వరకు మొత్తం మొలకలు వచ్చి వరి పెరుగుతుంది. మరి మా బతుకులేంది, మా అప్పులేంది, మా పిల్లలేంది, మేము ఎట్లా బతుకుదాము? మేము ఇంత పురుగుల మంది తాగి పంట మీద ఇదే కుప్పల మీద పంట మీవి కొనపోతే గవర్నమెంట్. చెప్పమ్మా, మీది ఎన్ని రోజులు అవుతుంది తెచ్చి? మీ వరకు కూడా తడిసిపోయినాయా? నెలకోలే ఎండ పోసుకుంటా ఎండ పోతున్నాం, దగ్గర పోతున్నాం. లారీలు వత్తలు 10 రోజులు స్టార్ట్ అయ్యి 6 నెలకోలే ఇద్దరం ఇదే పని చేయబడుతుంది. నాకు 4 బిడ్డలు సారు. మేము పంట మీద ఆధారపడి ఉంటుంది మొత్తం. నానే మా పరిస్థితి ఏంది, మా బతికేంది? మా బిడ్డలగ్గం చేసినాం, పుట్టడు బాకైంది, మాది ఎట్లా బతుకు? ఇక మీరే చేయాలి. ఇది పరిస్థితి. కన్నీళ్లతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రతి ఒక్కరు రైతు కూడా ఏడుస్తున్న పరిస్థితి. ఈ ప్రాబ్లం అంతా ప్రభుత్వాన్ని మిల్లులలో ఉంది సారు. ఈ నెల రోజుల మేము ఇక్కడ ఏడవబట్టి మిడకబట్టి ఎండ పోసుకుంటా ఎత్తిపోసుకుంటా ఇక ఎనడన్న ఒకనాడు కొంటారు అనుకుంటే ఇక రాత్రి వానబడి ఇట్లా నానింది. మళ్ళీ ఎన్ని రోజులు నేర్పాలి మేము, ఏం చేయాలి? వడ్లను మాకు అర్థమైతలేదు అసలే. మీ వడ్లు తెచ్చిరా? అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు? 20 రోజులు అవుతుంది. ఇంతవరకు కనీసం తేమ శాతం వచ్చిన వడ్లు నాణ్యంక మళ్ళీ ఏం చేయాలో మాకు అర్థమే అయితలేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు తెలియదు. మొత్తానికి మా ఓట్లు అయితే కొనాలి, మా మిల్లులకే పంపించాలి. వేరే దూరం కాజీపూర్ మిల్లు ఒక్కొక్క బండి వచ్చే వరకే లేట్ అవుతుంది. అడిగి పోయినాక అన్లోడ్ కూడా సరిగా అయితలేదు. గవర్నమెంట్ పట్టించుకున్నది ఏముంది? ఐకేపీ సెంటర్లు పెట్టిరు, పెట్టినప్పుడు కరెక్ట్గా చేసినట్టు అయితే పెట్టాలి, లేకపోతే రైతులను ఇబ్బంది పెట్టే అవసరమే లేదు. మొత్తానికి అకాల వర్షం కారణంగా, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడికి లారీలు రాకపోవడం కారణంగానే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మరో కొంతమంది రైతులు చెప్పండి, అంటే ఎందువల్ల మీరు ఇక్కడికి ధాన్యం తెచ్చి? దాని నుంచి ఇక్కడ 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులు అవుతుంది. అప్పటి నుండి ఇదే పరిస్థితి. మిల్లర్లు రారు, లారీలు పంపరు. పంపినా ఒకటి, ఓనాడు రెండు. ఆ ఇచ్చుడు బారదాన్ని కూడా లేటుకి ఇచ్చుడు. మిల్లర్ర వైఖరు ఉన్నది, ఇటు బారదాన్ని రాక ఇబ్బంది ఉన్నది. అటు ఇవాళ పోయిన లారీ అక్కడ నూక అవుతుంది, మేము ఇప్పుడు అన్లోడ్ చేయము, మేము తీసుకోము అని వాళ్ళు మిల్లర్లతోటి ఏమి బాధ అంటే చెప్పరాదు వాళ్ళతో. అధికారి ఏ అధికారి కూడా ఇటాంగల మా ముఖం చూసిన లేడు. మా ముఖం చూసి మా స్పందన ఏంది, మా బాధ ఏంది, రైతుల ఇబ్బందులు ఏంది, రైతు బాగోగులేని ఒక్క స్పందన రాలేదు. కోతలయ్యి వచ్చి నెల రోజుల కింద మ్యాచర్ వచ్చింది. 10 మ్యాచర్ వచ్చిన కుప్పలు ఉన్నాయి. 10 రోజుల కింద జల్లిబెట్టి పోసుకున్న కుప్పలు ఉన్నాయి. కుప్పలు ఎదురు చూస్తాం. మిల్లులు అలాట్మెంట్ లేదు. సరే, ఎక్కడో ఒక 2 మిల్లులు అలాట్మెంట్ చేసినామని ఒక 2 లారీలు వచ్చినాయి, పోయినాయి, అక్కడ దింపడం జరిగింది. అధికారులకు చెప్తే ఎవరు దీనికి పట్టించుకున్న నాదులు లేదు, చలనం లేదు, మిల్లులు అలాట్మెంట్ లేకపోవడం. ఇప్పటికీ 10 రోజులు అవుతుంది మార్కెట్ ఓపెనింగ్ అయ్యి, 6 లారీలు వస్తాయి సార్ ఇక్కడికి. ప్రతి గింజ గవర్నమెంట్ కొనాలి, తడిసిన ధాన్యాన్ని కూడా గవర్నమెంటే తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ తీసుకోకపోవడం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా ఈ ధాన్యం ఈరోజు తడిసి ముద్దైపోయింది. ఇక్కడ మాకు 10-15 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. నెల కింద మాకు ఆల్రెడీ జల్లి పట్టినాం, అన్ని పట్టినాం, మిల్లులు అలాట్మెంట్ లేదు, మాకు లారీలు రావడం లేదు,
ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అధికార నిర్లక్ష్యం కారణంగా గన్ని బ్యాగులు రాక, తర్వాత లారీలు రాక, ఏదైతే నెల 15 రోజులుగా ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి, ప్రతిరోజు ఒక లారీ కూడా ఇక్కడ నుంచి కాంట్ అయ్యి మిల్లుకు పోవడం లేదు కాబట్టే మాకు మిల్లుల అలాట్మెంట్ కూడా సరిగా చేయని కారణంగానే నెల రోజుల నుంచి ఇక్కడ ధాన్యం పెట్టుకుని రాత్రి వర్షానికి పూర్తిగా ధాన్యం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే, కొంటేనే మేము బతుకుతాం, లేకపోతే అందరం కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం గమనించి మాకు సహాయం చేసి న్యాయం చేయాల్సి వాళ్ళు క్లియర్గా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది మహిళా రైతులు అయితే ఏడుస్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ అంజీతో రాజు, రాజ్ న్యూస్ సిద్దిపేట నుంచి.